హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ స్టోరేజ్ ర్యాక్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, ఇది అన్బాక్సింగ్ చేసి ఫిట్ చేస్తానన్నమాట. ఈ స్టోరేజ్ ర్యాక్ వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఈ స్టోరేజ్ ర్యాక్ వచ్చేసి నేను ఎందుకు తీసుకున్నాను అంటే స్పెషల్గా బేబీ ఐటమ్స్ అన్నీ ఇందులో పెడదామన్నట్టుగా. సో బేబీ ఐటమ్స్ అన్నీ నార్మల్ కబోర్డ్లో ఒక చోట కాకుండా నేను ఇలా స్పెషల్గా ఆర్గనైజ్ చేసుకుందామన్నట్టు ఈ స్టోరేజ్ ర్యాక్ అనేది ఒకటి పర్చేస్ చేశానన్నమాట. ఇదైతే మనమే ఫిట్ చేసుకోవాలి ఇంట్లో, ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మనమే కంప్లీట్గా సెటప్ చేసుకోవాలి. బట్ నేనైతే ఇది మా బ్రదర్ ఉంటాడు కదా, తన హెల్ప్ తీసుకొని ఇలా సెట్ చేసుకుందాంలే అన్నట్టుగా ప్లాన్ చేసుకొని ఇలా తీసుకున్నానమాట. బట్ నేను ఇది సెట్ చేసే టైంలో అయితే తను హైదరాబాద్లో ఉన్నాడు. సో ఇదైతే నేను మా సిస్టర్ కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాం. అండ్ అమెజాన్లో కూడా ఇంకా స్టోరేజ్ ర్యాక్స్ చాలా డిఫరెంట్ టైప్స్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ నేను ఇదే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఇందులో అయితే కొంచెం స్టోరేజ్ ఎక్కువ పెట్టుకోవచ్చు అన్న థాట్తో నేనైతే ఇది ప్రిఫర్ చేశాను. లేకుంటే చాలా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అమెజాన్లో ఆర్ డిఫరెంట్ సైట్స్లో కూడా. అండ్ విత్ చాలా క్యూట్ ప్రింట్స్తో చూడడానికి కూడా బేబీకి సంబంధించిన స్టఫ్ పెట్టుకునేలాగా క్యూట్గా ఉన్నాయి. బట్ ఏంటంటే స్టోరేజ్ కొంచెం తక్కువగా ఉందనిపించింది. సో నేను అందుకని ఇది తీసుకున్నాను. సో ఇలా యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చారు, మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ చూసి సెట్ చేసుకోవచ్చు. ఎక్కడైనా మిస్టేక్గా వచ్చిందన్నా లేకపోతే మనకి గైడెన్స్ కావాలన్నా ఆ ఇన్స్ట్రక్షన్స్ చూసి మనం సెట్ చేసుకోవచ్చు. ఇదైతే ఇది వచ్చేసి నేను ఆర్గనైజ్ చేసుకొని సెటప్ చేసుకునేసరికి 1 అవర్, నో ఆల్మోస్ట్ లైక్ 2 అవర్స్ అలా పట్టింది. బట్ మా బ్రదర్ ఉంటే అంత టైం పట్టేది కాదేమో అనిపించింది నాకు, బికాస్ తనకేమో ఇలాంటివన్నీ చాలా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి కూడా కూలర్, రైస్ కుక్కర్, మిక్సీ ఇవన్నీ కూడా పార్ట్స్ పార్ట్స్గా డిఫరెంట్గా విడదీసి మళ్ళీ అవన్నీ కూడా సెట్ చేస్తూ ఉంటాడు. అండ్ ల్యాప్టాప్ కూడా అంతే, సమ్టైమ్స్ నేను చూసినప్పుడు ల్యాప్టాప్ అంతా పార్ట్స్ పార్ట్స్గా విడదీస్తాడు, కీబోర్డ్, స్క్రీన్ అన్నీ కూడా. అండ్ ఏంటి ఇలా చేసావు అంటే నేను ఏదో చూస్తున్నానులే అని చెప్తాడు, బట్ అవన్నీ కూడా మళ్ళీ నీట్గా సెట్ చేసేస్తాడు. తనలో ఆ టాలెంట్ ఉంది. సో తనుంటే బాగుండేది అనిపించింది, ఈజీగా సెట్ చేసేస్తాడని చెప్పేసి ఒక నాకు తెలిసి ఒక 1/2 అవర్ లోపే సెట్ చేసేసేవాడు. తను హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి వచ్చిన తర్వాత ఆర్గనైజ్ చేద్దాంలే కలిసి అన్నట్టుగా పక్కన పెట్టేమన్నాడు. బట్ నేనేంటంటే బేబీ థింగ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకుందాము అన్నట్టుగా తీసి స్టార్ట్ చేశాను. బట్ ఇదైతే నేను ఒక్కదాన్నే చేసుకోలేను అనిపించింది. సో మా సిస్టర్ని హెల్ప్ అడిగాను, సో తను కూడా నాకు హెల్ప్ చేసింది. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేయగానే ఈ స్టీల్ రాడ్స్ ఇవన్నీ చూసేసి కొంచెం కాంప్లికేటెడ్ ఏమో అన్నట్టుగా అనిపించింది. బట్ ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కొంచెం అలా సెట్ చేస్తూ ఉంటే కొంచెం పర్లేదని ఈజీగానే సెట్ చేశాము. బట్ టైం అయితే చాలా తీసుకుంది. సో నేనేంటంటే ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటివి పర్చేస్ చేయలేదు, సో ఎలా ఉంటుందో తెలీదు. బట్ ఆర్గనైజ్ చేశాక చూడాలి కంప్లీట్ లుక్ ఎలా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హెవీ వెయిట్ ఐటమ్స్ అయితే ఇందులో పెట్టకూడదు అనుకుంటా. సో అందుకే నేను బేబీ కోసమనే చూస్ చేసుకున్నాను, బికాజ్ బేబీకి సంబంధించినవి హెవీ వెయిట్ ఉండవు కదా. మనం కుకింగ్ చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా పెట్టుకుంటామో రెడీగా, సో నేను అలా ఈ ఐటమ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఐడియా అనేది తెచ్చుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ అయితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఇచ్చారు, ఇవైతే ఈజీగానే ఫిట్ చేయొచ్చు అనుకుంటున్నాను యూజర్ మాన్యువల్ చూసి. మా సిస్టర్ నేను కలిసి ఇది కంప్లీట్ చేసామని చెప్పాను కదా, సో తనైతే ఇలా స్టార్ట్ చేసేసింది సెటప్ చేయడం. ఈ వీడియో వచ్చేసి నేను లాంగ్ బ్యాకే షూట్ చేశాను బట్ అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడైతే ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న థాట్తో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. బట్ ఈ ర్యాక్ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేసింది 1 మంత్ పైనే అయింది ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసి, నాకైతే బాగా యూజ్ అయిందని చెప్పాలి. అండ్ బేబీ ఐటమ్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంది. సో అన్ని ఐటమ్స్ అన్నీ పడ్డాయన్నమాట. అండ్ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయని కూడా అనుకోలేదు ఈ ర్యాక్లో స్టోర్ చేసేంతవరకు. అండ్ ఈ ర్యాక్ వచ్చేసి సమ్టైమ్స్ హాస్టల్స్లో అండ్ పీజీస్లో అలా కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఎక్స్ట్రా లగేజ్ అంతా స్టోర్ చేసుకోవడానికి ఇది యూస్ అవుతుంది. బట్ మెయిన్లీ క్లోత్స్ కోసం అయితే బాగా ప్రిఫర్ చేయొచ్చు ఈ ర్యాక్ని. అండ్ బయట నుంచి మనం ఏదైనా పెద్ద ర్యాక్స్ అవి తీసుకొచ్చేటప్పుడు సమ్టైమ్స్ స్టోర్స్లో వాటిల్లో తీసుకొచ్చే ఫెసిలిటీ ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఇలాంటివి తీసుకొని ఇలా మనమే లోపల ఫిట్ చేసుకొని సెట్ చేసుకొని తర్వాత ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏంటంటే క్లోత్స్ అనేవి కొత్తగా తీసుకుంటూనే ఉంటాం. సో ఎన్నున్నా సరే మనం కొత్తగా క్లోత్స్ తీసుకోవడం అంటే ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఇలా తీసుకుంటూనే ఉంటాము. షాపింగ్ అనేది నెవర్ ఎండింగ్ కదా. సో సమ్టైమ్స్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న కబోర్డ్ స్టోరేజ్ కూడా సరిపోదు. సో అలాంటప్పుడైనా సరే ఇలా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఒక కాస్ట్లీ ఐటమ్స్ ఇందులో పెట్టమని కాదు, బట్ డైలీ వేర్ అయినా సరే ఇందులో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ మా పాప వచ్చేసి తను ఈ ర్యాక్ తన కోసమే తీసుకున్నామని తనకు ఎలా తెలుసో నాకైతే తెలీదు. బట్ తనైతే ఎప్పుడు ఈ ర్యాక్ని అలా చూస్తూ ఉంటుందన్నమాట. మనం ఎత్తుకున్నా సరే ఈ ర్యాక్ కనపడగానే ఆ ర్యాక్లోకి ఏమున్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది.
ఎప్పుడైనా ఏడుస్తున్నా సరే మనం ఈ ర్యాక్ చూపించామంటే వెంటనే ఆపేస్తుంది, అందులో చూస్తూ ఉంటుంది అందులో థింగ్స్ మొత్తం. నేను వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 కలా స్టార్ట్ చేసినట్టున్నాను ఇది సెటప్ చేయడం, అండ్ ఆల్మోస్ట్ 3 అలా అయింది. అయితే ఈ ఐటెం తీసుకుందాం అనుకున్నప్పుడు రివ్యూస్ అండ్ రేటింగ్స్లో చూశాను, రివ్యూలో ఏంటంటే 2 అవర్స్ అలా పడుతుంది అని చెప్పేసి ఉంది. బట్ అంత టైం ఎందుకు పడుతుందిలే అనుకున్నాను, బట్ నేను సెటప్ చేసిన తర్వాత టైం చూస్తే నాకు కూడా అంతే పట్టింది, సిమిలర్గా ఆల్మోస్ట్ 2 అవర్స్ అలా దగ్గరలో పట్టింది. అండ్ ఇది ఫిట్ చేస్తున్నంతసేపు మా బ్రదర్ అయితే గుర్తొస్తూనే ఉన్నాడు, నేను మా సిస్టర్ గుర్తు చేసుకుంటూనే ఉన్నాం తననైతే. సో ఈజీగా ఫిట్ చేస్తాడు, ఇలా చేస్తాడు, తననైతే అలా చేస్తాడు, ఈ సజెషన్స్ ఇస్తాడు అని అలా చెప్పుకుంటూ. అండ్ మా కాలేజ్లో ఉన్నప్పుడైతే మా ఫ్రెండ్ అంటూ ఉండేదన్నమాట, మీకేంటి భవ్య మీ బ్రదర్ ఉన్నాడు అని చెప్పేసి. సో ఆ మాటలు అయితే ఈ ఫిట్ చేసేటప్పుడు అయితే బాగా గుర్తొచ్చాయి నాకు. తనైతే అప్పుడు ఎందుకు అలా అంటూ ఉండేదా ఏంటి అనుకునేదాన్ని, బట్ అండ్ నిజంగానే తను ఉండడం వల్లే చాలా అచీవ్ చేశామనిపిస్తుంది నాకు. అండ్ ప్రతి మనిషి లైఫ్లో వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ పీపుల్. సో వాళ్ళనైతే మనం లైఫ్లో ఎంత ఎదిగినా సరే, ఎంత ఏజ్ వచ్చినా సరే ఎప్పటికీ మర్చిపోలేము. సో అలాంటి పర్సనే మా బ్రదర్ వచ్చేసి నాకైతే, అండ్ మా సిస్టర్కి కూడా అంతే అనుకుంటున్నాను. తను వచ్చేసి ఎప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. సో ఏదైనా ఇలా చేద్దాము అలా చేద్దామా, సో ఏదైనా ప్లాన్ చేసినా సరే ఎప్పుడూ ఏదైనా పాజిటివ్గానే రియాక్ట్ అవుతాడు, తప్పితే తను అసలు ఎప్పుడూ నెగిటివ్గానే రియాక్ట్ అవడు. సో కూల్ పర్సన్ అనమాట. సో అలా మా బ్రదర్ గురించి గుర్తు చేసుకుంటూ మేమిద్దరం అలా ఫిట్ చేసేసాము, మా సిస్టర్ నేను. అండ్ సమ్టైమ్స్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ ఉన్నాయి చూసారా ఫిట్ చేసేవి, బట్ ఇవైతే కొన్నిసార్లు కన్ఫ్యూషన్ కూడా వస్తుంది, ఇలా ముందుకు సెట్ చేయాలా, ఇటు సైడ్కి తిప్పాలి లెఫ్ట్కా రైట్కా, అండ్ ఇది ముందు సైడ్ పెట్టాలా వెనక సైడా అని, ఇవి కొంచెం కన్ఫ్యూషన్గానే ఉంటాయి. బట్ ఇలా సెట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఒక హారిజాంటల్ లైన్ లాగా ఈజీగానే అనిపిస్తుంది. సో ఇలా ఈ బ్లాక్ కలర్వి ఫిట్ చేసేటప్పుడు అయితే కొంచెం కన్ఫ్యూషన్ వస్తుంది. సో ఇవి ఎక్కడ ఫిట్ చేయాలా చెప్పేసి, ఎటు సైడ్వి, ఇవి ముందువా వెనకవా అని చెప్పేసి. బట్ ఎలా అయినా సరే కొంచెం సెట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది, ఇది ఇటు సైడ్ తిప్పాలా అటు సైడ్ పెట్టాలా అని చెప్పేసి. సో ఇలా వైట్ షీట్స్ అయితే ఇస్తారు క్లోత్స్ అనేవి సపోర్ట్ చేసుకోవడానికి. సో ఆ వైట్ షీట్స్ ఏంటంటే కొన్ని అయితే నాకు మిగిలాయి కూడా, సో సఫిషియంట్ నెంబరే పంపిస్తారనమాట. ఆ వైట్ షీట్స్ ఏంటంటే వాళ్ళు చూపించిన డిస్ప్లే ఇమేజెస్లోకి లాగే కాకుండా మనం కావాల్సిన చోట కొంచెం సెట్ చేసుకోవచ్చు కూడా. సో మనం ఓన్గా కూడా డిజైన్ చేసుకోవచ్చు ఈ షీట్స్, ఇలా పెట్టుకొని అలా ఎక్కడికైనా రీఅరేంజ్ అయినా చేసుకోవచ్చు. సో ఇలా ఇచ్చారు కదా, ఇలా కంప్లీట్గా కాకుండా ఏదైనా బిగ్ స్టోరేజ్ పెట్టుకోవాలనుకుంటే మధ్యలో వైట్ షీట్ తీసేసి పైన దానికైనా పెట్టుకోవచ్చు. సో నేను వచ్చేసి ఫస్ట్ అయితే డిస్ప్లే ఇమేజ్లో లాగే సెట్ చేశాము, బట్ యూస్ చేసే కొద్దీ ఇలా అయితే ఇంకా బాగుండేది అనిపించి నా నెసెసిటీకి తగ్గట్టుగా నేను అరేంజ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నంత స్పీడ్గా అయితే సెట్ చేయలేదు, అండ్ యూజర్ మాన్యువల్ చూస్తూ అయితే ఇన్స్ట్రక్షన్స్ చదువుతూ సెట్ చేశానన్నమాట. ఇదైతే నేను కంప్లీట్గా సెటప్ చేసి ఆర్గనైజ్ చేసిన తర్వాత లుక్ అనేది బాగా వచ్చింది. సో అప్పుడైతే అమ్మమ్మ వచ్చారనమాట, ఈవినింగ్ పాపను చూడడానికి వస్తూ ఉంటారని చెప్పాను కదా, సో అలాగే వచ్చారు. అప్పుడు ఇది ఆర్గనైజ్ చేశాను, ఆ టైం కల్లా కంప్లీట్ అయిపోయింది. సో తనకైతే బాగా నచ్చింది, తను కూడా తీసుకుంటానని చెప్పారు తాతయ్యవి అమ్మమ్మవి డైలీ వేర్ అలా పెట్టుకోవడానికి. సో ఆర్డర్ చేయమంటే చేస్తానని చెప్పాను. ఇదైతే నేను మా బ్రదర్కి తీసుకుందామన్నట్టు ఒకసారి ఇమేజ్ చూపించి చెప్పానన్నమాట, ఇదైతే తీసుకుందాము బాగుంటుంది పాప థింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి అని. సో అలా చెప్పిన తర్వాత నేనైతే మర్చిపోయాను. సో తనేంటంటే తర్వాత బ్రౌజ్ చేసినప్పుడు అమెజాన్లో వేరే థింగ్స్ అనేవి ఏమన్నా తీసుకుంటూ ఉంటాం కదా, సో అలా చూస్తున్నప్పుడు ఇది మళ్ళీ కనిపించింది అనమాట. సో సెర్చ్ చేసిన ఐటమ్స్ రీసెంట్ వాటిలో మళ్ళీ కనిపిస్తాయి కదా, సో తనైతే గుర్తు చేసి ఇది తీసుకుందామని చెప్పాడు. సో అప్పుడు తీసుకున్నాము. ఇలా ఆల్మోస్ట్ 2 లెవెల్స్ వరకు కంప్లీట్ చేయగలిగాను. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఈజీగా మూవ్ చేసుకోవచ్చు, బాగా వెయిట్ ఏమి ఉండదు. సో వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఈజీగా కంఫర్టబుల్గానే మనం మూవ్ అనేది చేసుకోవచ్చు. మా ఇంట్లో వచ్చేసి ఎప్పుడైనా ఏదైనా థింగ్స్ మూవ్ చేయాలన్నా లేకపోతే రీఅరేంజ్ చేసుకోవాలన్నా కానీ ఎప్పుడు డాడీ కానీ లేకపోతే మా బ్రదర్ కానీ ఉండాల్సిందే, అండ్ మోస్ట్లీ మా బ్రదరే చేస్తాడు. సో హెవీ ఐటమ్స్ అనేవి మూవ్ చేయాలంటే చాలా కష్టమైందే, సో తను ఉంటే తప్ప చేయలేము. సో ఇదైతే లైట్ వెయిట్, అసలు వెయిట్ అనే చెప్పక్కర్లేదు, ఈజీలీ యాక్సెసబుల్. సో ఇలా జిప్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు కావాలంటే, లేకపోతే క్లోజ్డ్గా అయినా ఉంచుకోవచ్చు. సో ఇలా ర్యాక్స్ లాగా కంప్లీట్ అయిన లుక్ అయితే ఇదే. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోవచ్చు.
ఇలా కంప్లీట్ అయిన తర్వాత అయితే ఫోటో తీసేసి మా బ్రదర్కి కూడా పంపించాను, కంప్లీట్ చేసేసాం ఇద్దరం కలిసి అని చెప్పేసి. బట్ తనుంటే ఇంకా ఫాస్ట్గా అయ్యేది, టైం అయితే చాలా తీసుకున్నా. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు యూజ్ అయినట్టయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.